హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరికీ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కాన్వీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కాండీని గుజరాత్లో ఎక్కువగా చేస్తారండి గుజరాతీ స్పెషల్ డిష్ అని చెప్పుకోవచ్చు ఈ కాండీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లంని వేసుకోవాలి నేను ఇలాగా బిల్లలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు కమ్మని పెరుగును తీసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలి పెరుగు పుల్లగా ఉండకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి పుల్లగా ఉంటే ఎందుకో టేస్ట్ అంతగా బాగోదు ఆ తర్వాత ఇందులోకి ముందుగానే పట్టి పెట్టుకున్నటువంటి ఒక కప్పు శనగపిండిని వేసుకొని ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ఉప్పు పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి విస్కర్ సాయంతో చక్కగా కలిపేసేయాలి ఉండలవి ఉండకుండా చక్కగా కలిపేసేయాలండి ఆ తర్వాత ఇందులోకి మరికొన్ని వాటర్ని యాడ్ చేయాలి నేను ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కాస్త వాటర్ ఎక్కువైనా పర్లేదండి ఆ తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా పొయ్యి పైన పెట్టి మళ్ళీ ఉడికిస్తామన్నమాట కాస్త వాటర్ ఎక్కువయ్యాయి అనుకోండి కాస్త ఎక్కువసేపు ఉడుకుతుంది అంతే తప్ప వాటర్ తక్కువైతే మాత్రం మనకు షీట్స్ అనేవి సరిగా రావు ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసి మరొకసారి కలిపేసి ఈ మిశ్రమానంతా కూడా ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి నేను ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నాను మిశ్రమం అంతా అందుకోసం ప్యాన్లోకే డైరెక్ట్గా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైన వచ్చిన పలుపునంతా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేదంటే త్వరగా అడుగంటి పోయి మనకు ఉండలుగా ఫామ్ అవుతుంది శనగపిండి కదా ఇది చక్కగా ఉడకడానికి ఇందాక చెప్పాను కదా కాస్త వాటర్ అయినా కూడా ఎక్కువగా పర్లేదు కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట మనకు తిక్కుగా అవ్వడానికి మిశ్రమం అనేది ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల తర్వాత చూసారా మిశ్రమం అనేది మనకు షైనీగా తయారైంది మనకు అప్పుడే అర్థమైపోతుందండి ఉడికిందనేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ని తీసుకొని రివర్స్ పెట్టుకొని ఈ మిశ్రమంని కొద్దిగా వేసేసి పల్చటి షీట్ల లాగా చేసుకోవాలి అందుకోసం ఒక స్పాచ్లను తీసుకొని వీడలో చూపిస్తున్నట్లుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ షీట్స్ ఏనండి ఇందాక చెప్పాను కదా తర్వాత చెప్తానని ఈ ఇలా షీట్స్ అన్నీ తయారు చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్కి ఇదంతా స్ప్రెడ్ చేసేలోగా మిశ్రమం అనేది గట్టిపడిపోతుంది ప్యాన్లో ఉండేది అందుకోసం ప్యాన్లో ఉన్న మిశ్రమంని మూత మూసే పక్కన పెట్టండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లేకపోతే గాలిక అనేది గట్టిగా అయిపోతుంది అన్నమాట మిశ్రమం టోటల్గా నాకు ఒక త్రీ ప్లేట్స్ తయారయ్యాయండి ఒక నాలుగు నిమిషాల తర్వాత అవి చల్లారిన తర్వాత వీడల చూపిస్తున్నట్లుగా చాకు సాయంతో పొడుగ్గా కట్ చేసుకోవాలి షేప్స్ ఇవ్వాలన్నమాట ఆ మూడు ప్లేట్లకి అలా షేప్స్ చేసిన తర్వాత వాటిని చక్కగా రోల్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కనుక కాస్త టఫ్ అనిపించవచ్చు బట్ ఒకసారి చేశారంటే చాలా ఈజీ అండి చేసుకోవడం పిల్లలకు కనుక మీరు కూడా చేస్తారని అడిగామనుకోండి వాళ్ళు హ్యాపీగా నేను చేస్తాను నేను చేస్తామని వచ్చేస్తారండి రోల్ చేయాలి కదా అది శనగపిండి ఉడికిన తర్వాత చాలా మె సాఫ్ట్గా ఉంటుందన్నమాట రోల్ చేసేటప్పుడు కూడా మనకు ఆ చేతికి ఆ మిశ్రమం తగులుతుంటే భలేగా ఉంటుంది ఆ తర్వాత ఆ రోల్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు వీటికి పోపు పెట్టుకోవాలి మామూలుగా అయితే పోపు పెట్టుకొని ఈ షీట్స్ పైన వేసి సర్వ్ చేస్తారు బట్ నేను అలా చేయనండి పోపులోకి వీటన్నిటిని వేసి ఒకసారి టాస్ చేస్తానన్నమాట ఇప్పుడు వీటికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును యాడ్ చేయాలి నేను రెండు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఇవి రెండు కాస్త వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులని వేసుకోవాలి తెల్ల నువ్వులు వేయడం వల్ల కాన్వీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నువ్వులు వేసి ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ రోల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసి పైనుంచి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని తాజా కొబ్బరిని తురుము పెట్టుకున్నాను అది కూడా వేసేసి జస్ట్ ఒక్కసారి టాస్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేసి ఒకసారి టాస్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా లోపల పొరల దాకా వెళ్ళి టేస్ట్ అనేది కాన్వి చాలా బాగుంటుంది మీకు ఇలా వద్దు అనిపిస్తే ఇందాక ఒక ప్లేట్లో ఈ కాన్వి రోల్స్ అన్నీ పెట్టుకున్నాను కదా వాటిపైన ఈ పోస్ట్ బోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేసుకోండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంతసేపు ఈ వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్